ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ని హత్య చేసినటువంటి వదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య వెనుక అసల కారణం ఒక స్థానిక ప్రజా ప్రతినిధికి అదే విధంగా ఎమ్మెల్సీకి ఉన్నటువంటి అక్రమ సంబంధమే రాసలీలలే కారణం. అవి బయట పడతాయని బయట పెడతాడనేటువంటి భయంతోనే అతన్ని చంపివేశాడు అనంతబాబు అనేటువంటి చర్చ జరుగుతోంది. పోలీసులు అనంతబాబును కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది, ఏంట కథ అనేది ఈ వీడియోలో మీకు వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఇతను ఆ ప్రాంతంలో మరొక జగన్మోహన్ రెడ్డి లాంటి విపరీత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇతను అనేక అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, హత్య కేసులు, అఘాయిత్యాలు చేసినటువంటి నీచుడైతే పోలీసులు దుర్మార్గంగా కోర్టును తప్పుదోవ పట్టించడానికి అనంతబాబును కాపాడడానికి ఇవాళ ఏం చేస్తున్నారో తెలుసా? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి తెలుసుకోండి, పోలీసులు అనంతబాబు గురించి కోర్టుకు ఏం చెప్పారో తెలుసా? ఇంతవరకు అతని మీద ఒక్క కేసు కూడా నమోదవ్వలేదంట, ఒక్క నేరం కూడా అతను చేయలేదంట. ఆ రకంగా కోర్టుకు వీళ్ళు నివేదికిస్తా ఉన్నారంటే, కోర్టుకు తెలియజేస్తా ఉన్నారంటే అతనిది నేరపూరిత మనస్తత్వం కాదు, ఇది మొదటిసారి జరిగింది, ఇదేదో తప్పు జరిగింది, అతను అటువంటి వాడు కాదు అని చెప్పి కోర్టు అతనికి బెయిల్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ఈ కేసులో సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతను చంపినట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకినాడ ఎస్పీ గారు ఇవాళ అధికార పార్టీకి ఊడిగం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా మీరు ఐఏఎస్లు ఐపీఎస్లుగా మీరు ఉండింది ఎందుకు? ఈ రకంగా ప్రజల్ని పీడించడానిక, కోర్టులకి అబద్ధాలు చెప్పడానిక? ఇవాళ ఐపీఎస్ఏ కాదు, అనేక మంది ఐఏఎస్లు కోర్టు ముందు పోయి చేతులు కట్టుకోవడం, అక్కడ జైలు శిక్షలు పడడం, సిగ్గుపడడం, ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? ఇవాళ ఒక ఎమ్మెల్సీని కాపాడడానికి, ఒక దళిత యువకుడికి అన్యాయం చేయడానికి వీళ్ళు సిద్ధమైపోయారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి దమన కాండ ఎలా ఉందనేది ఒకసారి ప్రజలు ఆలోచించండి. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని చనిపోయే విధంగా చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు కాదా? జడ్జి రామకృష్ణని ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు? చీరాల్లో ఒక దళిత యువకుడు మరణానికి ఈ పోలీసు వ్యవస్థ కారణం కాదా? ఇవాళ రాజమండ్రిలో ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ ఆవరణలో గుండు కొట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఈ రకంగా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగింది. పోలీసు వ్యవస్థకు ఒక్కటే చెప్తున్నా, ఎవడి అధికారము శాశ్వతం కాదు, మీరు నీతి నిజాయితీగా పనిచేయండి. ఈ రకంగా తప్పుడు పనులు చేసి మీరు సంపాదించేటువంటి జీతంతో మీ కుటుంబ సభ్యులకు పెట్టేటువంటి భోజనం వాళ్ళకి నిజంగా మంచి చేస్తుందా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా మీరు ఊడికం చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు తన రాసలీలలో భాగంగా తన ఒక ప్రజాప్రతినిధితో రాసలీలు చేస్తూ అక్రమ సంబంధం పెట్టుకోనుంటే ఆ విషయాలు ఆ యొక్క డ్రైవర్కి తెలుసు కాబట్టి, ఇతను ఆ డ్రైవర్ని ఇతని దగ్గర నుంచి మానిపించాడు కాబట్టి అతను బయట పెడతాడేమో, అతని దగ్గర ఆధారాలు ఉన్నాయనేటువంటి అనుమానంతో ఇవాళ అతన్ని అత్యంత కిరాతకంగా చంపివేస్తే అతని శరీరంలో బయట దాదాపు 31 గాయాలు, అంతర్గతంగా 3 గాయాలు ఉంటే వాటిని దాచిపెడుతూ ఇతను నేరపూరితమైనటువంటి వ్యక్తి కాదు, గతంలో ఇటువంటి ఇతని మీద ఇటువంటి కేసులు లేవు, ఆరోపణలు లేవని చెప్పి మీరు కోర్టుకు చెబుతా ఉన్నారంటే ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా పోలీసు వ్యవస్థ దిగజారిపోవాల్సినటువంటి అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శాసనమండలి సభ్యుడిని కాపాడుకోవడానికి ఈ రకంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆ రోజేమో అతని మీద ఏదో చర్యలు తీసుకున్నట్టుగా, అరెస్టు చేసినట్టుగా ఎన్ని డ్రామాలు ఆడారో మనం చూసాం. అత్యంత కిరాతకంగా చంపివేస్తే అతను ఏదో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇతని మీదకి అతను దాడి చేయడానికి వచ్చినట్టు, అప్పుడే తను కొట్టినట్టు, అతను పడి చనిపోయినట్టు, ఎన్ని సొల్లు డ్రామాలు క్రియేట్ చేసేటువంటి యొక్క బాధ్యత ఇవాళ పోలీసు వ్యవస్థ తీసుకోవడం సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఏమైపోతా ఉంది, ఎటుపోతా ఉంది, ఎందుకు అధికార పార్టీకి ఊడిగం చేస్తూ ఉంది? ఇవాళ మీరు చేసేటువంటి తప్పులకి రేపు జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి పోయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు రావా? ఆ రోజు మీరేం సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు? అధికార పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి మేము ఈ రకంగా చేశామని చెప్తారా? అధికార పార్టీ ఒత్తిడి చేస్తే ఎంత నీచమైనటువంటి కార్యక్రమాలైనా చేస్తారా? మీ కుటుంబ సభ్యుల విషయంలో మీ తల్లిలో చెల్లో లేదంటే మీ తమ్ముడినో మీ తండ్రినో ఇదే విధంగా చేయమంటే మీరు చేసేటువంటి కార్యక్రమానికి పూనుకుంటారా అని చెప్పి నేను ఇవాళ ఈ వ్యవస్థకు ఒక పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ అనేక మంది నిజాయితీ పరులు ఉంటారు, మీ ప్రాణాలకి తెగించి మీరు ఇవాళ ఈ పోలీసు వ్యవస్థలో పనిచేస్తూ ఉంటారు. అటువంటి మీరంటే నాకు గౌరవ అభిమానం. కానీ కొంతమంది ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇవాళ మీ జీతాలను కూడా ఇవాళ తగ్గించి వేస్తూ
మీ జీవితాల్ని ఒక ఆట ఆడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీరు ఊడిగం చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఎమ్మెల్సీ అనంత బాబును కాపాడడానికే పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఈ యొక్క డ్రామాలన్నీ ఆడుతూ ఉంది.